స్టార్ట్ అయినా స్టార్ట్ గా ఫినిష్ అయినా అయిపోయిన తర్వాత అందరికీ నమస్కారం. సో మనం అందరికీ అన్నీ తెలిసినటువంటి విషయాలే, అయినప్పటికీ కూడా మనం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. ఎందుకంటే మరిన్ని సడలింపుల మధ్య మరిన్ని ప్రికాషన్స్, అంటే సడలింపులు వచ్చాయి కాబట్టి మనం రోడ్డు మీదకి వచ్చి పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే, మనం ఇదివరకు కరోనాకు ముందు ఏ విధమైనటువంటి లైఫ్ అయితే ఉందో ఆ విధంగానే ఉంది అని చెప్పి మనం అందరం భావిస్తూ ఉన్నాం. నేనైనా మీరైనా ఇంకెవరైనా కూడా అంతా నార్మల్గా ఉంది కదా, అందరూ వెహికల్స్ అందరూ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, వాకింగ్కి వెళ్తున్నారు, అంతా బాగానే ఉంది కదా అని చెప్పి మనందరం కూడా అనుకున్నటువంటి ఈ టైంలో వైరస్ అనేది మన దేశంలో ప్రతి 15 మందిలో ఒకళ్ళకుంది. అంటే 7.1% ఆఫ్ ద పాపులేషన్ ఆల్రెడీ ఎఫెక్టెడ్ విత్ వైరస్ అని చెప్పి ఐసీఎంఆర్ లేటెస్ట్ సర్వే. అంటే ఏంటి, దాదాపు కొన్ని కోట్లు, 10 నుంచి 20 కోట్ల మందికి ఈ వైరస్ ఇప్పుడు మన దేశంలో అక్కడక్కడ ప్రజల మధ్యన ఉంది అని అర్థం. సరే, కొంతమందికి తగ్గిపోయింది, కొంతమంది ఇంకా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. అయితే లక్కీ ఏంటంటే మనకి ఇప్పుడు గత 5 వారాలుగా లోయెస్ట్ నెంబర్ రికార్డ్ అయింది మనకు. అదొక అంటే కంట్రీ అనేది కొంతమంది ఏమంటున్నారంటే సెప్టెంబర్లోనే పీక్ చూసేసింది మన ఇండియా, ఇంకా అప్పటి నుంచి మనకు కర్వ్ అనేది కొంచెం డౌన్ ట్రెండ్ మొదలైంది అని చెప్పి కొన్ని ఆశాభావం వ్యక్తం అవుతూ ఉంది. ఇదే టైంలో కేరళలో 150 తర్వాత 200 వచ్చేటటువంటి కేసులు సడన్గా 3,000, 4,000, 5,000, 6,000 దాకా పెరుగుతూ పోవటం అనేది కూడా కొంచెం ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ఛత్తీస్గఢ్లో కొన్ని ఢిల్లీ లాంటి ప్రాంతంలో అక్కడక్కడ స్పాట్స్లో మళ్ళీ పెరిగేసరికి ఇదేమన్నా సెకండ్ వేవా అనేటటువంటి అనుమానం కూడా చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. యూరప్లో కూడా కొన్ని దేశాల్లో తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నట్టుగా కొన్ని సర్వేలు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే వీటన్నిటినీ మనం చూసుకున్నప్పుడు మనకు తేలేది ఏంటి అంటే, 1918లో వచ్చినటువంటి ఒక ఎక్స్పీరియన్స్, ఫ్లూ ఎక్స్పీరియన్స్ మనం చూసినట్లయితే 1918లో అది మార్చి నెలలో ఏమొచ్చింది. అది ఫస్ట్ చాలా మైల్డ్గా వచ్చింది, తగ్గిపోయింది, పోయింది అనుకున్నారు అందరూ. కానీ నవంబర్ వచ్చేసరికల్లా సెకండ్ వేవ్ అనేది ఉధృతంగా వచ్చేసి కేవలం 3 నెలల్లోనే కొన్ని, మనం అదేదో భయపెట్టడానికి కాదు కానీ, కోట్ల మంది చచ్చిపోయారు. అంటే అప్పట్లో ఏంటంటే ఇంత మెడికల్ డెవలప్మెంట్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు, ఇంత డయాగ్నోసిస్ లేదు. సో దాని మీద వైరస్కు సంబంధించినటువంటి అవగాహన అసలు పెద్దగా లేదు, దేనివల్ల వచ్చిందనేది కూడా అర్థం కాదు. ఇప్పుడు మనకు టెక్నాలజీ పెరిగింది, వైరస్ జీనోమ్ని కూడా మనం అనాలిసిస్ చేయగలుగుతున్నాం. సో దాని అనుపానువులన్నీ కూడా ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి కాబట్టి మనం బెటర్ పొజిషన్లో ఉన్నాం. అయితే అప్పుడు సడన్గా సెకండ్ వేవ్ అనేది నవంబర్లో మొదలయ్యి కొన్ని నెలల కాలంలోనే హయ్యెస్ట్ టోల్, అంటే మృతుల సంఖ్య అనేది సెకండ్ వేవ్లో చాలా ఉధృతంగా వచ్చింది. తర్వాత మళ్ళీ వచ్చింది అనుకోండి థర్డ్ వేవ్ కూడా, బట్ కొంచెం తక్కువ, సెకండ్ వేవే ఎక్కువ. అంటే 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు అప్పుడు. ఇప్పుడు మనం ఫస్ట్ వేవ్లో ఏమనుకున్నామంటే వృద్ధులు, కొంచెం ఏజ్ మళ్ళిన వాళ్ళు, ఎవరైతే జబ్బు ఉందో వాళ్ళు అనుకుంటున్నాం. కానీ మనందరికీ తెలుసు యువతి యువకులు కూడా దీని బారిన పడ్డారు. 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు కూడా చాలామంది దీని బారిన పడి మరణించడం అనేది జరిగింది. సో చిన్నపిల్లలు కూడా, 10 సంవత్సరాల్లో పిల్లలు కూడా, బట్ చాలా రేర్ ఎఫెక్ట్ అయినటువంటి సందర్భాలు మాత్రం ఉన్నాయి. అంటే ఇప్పుడు మరి సెకండ్ వేవ్ ఏమన్నా మరి సడలింపులు ఇచ్చారు, వైరస్ మాత్రం మన మధ్యనే ఉంది, ఎక్కువ మందిలో ఉంది. సో వైరస్ తన యొక్క దీన్నే మార్చుకోలేదు. సో దగ్గినా తుమ్మినా మాస్క్ లేకపోయినా కూడా ఎవరైనా ఎదురుగా ఉంటే అంటుకునేటటువంటి తత్వం ఏం తగ్గిపోలే, అలాగే ఉంది, దాని తత్వం మాత్రం అలాగే ఉంది. కాబట్టి దాని గురించినటువంటి మొదలు ఉన్నంత భయం కానీ మనకు, దాని తర్వాత దాని గురించినటువంటి ఇది లేదు. అంటే ఒకలాంటి కాంప్లసెన్సీ, అంటే ఒకలాంటి ఇది వచ్చేసింది మనకు అందరికి కూడా, ఏముందిలే నిర్లిప్తత. ఆ నిర్లిప్తత అనేది అందరి మధ్య ప్రజల మధ్యలో నాతో సహా అందరి మధ్యలో కూడా ఒకలాంటి నిర్లిప్తత అనేది మాత్రం ఈ కోవిడ్ విషయంలో వచ్చింది. ఇదే అన్నిటికంటే డేంజర్ అని చెప్పి సైంటిస్టులు కానీ రీసెర్చర్లు కానీ చెప్తా ఉన్నారు. ఎందుకంటే అంటుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే, ఒకప్పుడు మనం ఏమనుకున్నాం, ఒక 45 నిమిషాలు ఉంటే అంటుకుంటుందేమో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అనుకున్నాం. కానీ ఇప్పుడు 15 నిమిషాలు ఒక వ్యక్తికి వైరస్ ఉండి ఆ వ్యక్తికి మనం 6 అడుగుల దూరంలో ఒక 15 నిమిషాలు సేపున్నా కూడా మనకు అంటుకునేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి, మనం గనక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే. కాబట్టి మనం ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. మాస్క్ అనేది ఇప్పుడు మహా ఆయుధం. వ్యాక్సిన్ కంటే గొప్పది మాస్క్, అన్నిటికంటే గొప్పది. ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే మాత్రం మాస్కే ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు ఏమంటున్నారంటే యంగ్ అంటే 25 years 30 years ఉన్న వాళ్ళకు కూడా విపరీతమైనటువంటి సివియర్ క్రిటికల్ వైరల్ ఇల్నెస్ అనేది వస్తుంది. సివియర్ న్యూమోనియా వస్తుంది, తర్వాత అడల్ట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం, ARDS అంటాం, అది వస్తూ ఉంది. యంగ్ పీపుల్లో కూడా సైటోకైన్ స్టార్మ్ అంటాం, అది వస్తూ ఉంది. ఎందుకు వస్తుంది ఈ సైటోకైన్ స్టార్మ్ అంటే, వైరస్ ఎక్కువగా ఎంటర్ అవ్వటం వల్ల ఎక్కువ కెమికల్ మీడియేటర్స్ కానీ సో సైటోకైన్స్ కానీ రిలీజ్ అవ్వటం వల్ల ఒకేసారి ఉప్పెనలాగా సైటోకామ్ స్టార్మ్ వచ్చి బాడీలో ఉన్నటువంటి ఊపిరితిత్తుల్ని అది ముంచేస్తుంది ఒక వరదలాగా. అప్పుడు మనం పీల్చిన గాలి అనేది మన రక్తంలో చేరకుండా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి. అదే న్యూమోనియా, ARDS అంటాం, అదే క్రిటికల్ కేర్ అంటాం, అదే ICUలో పెట్టడం, అదే వెంటిలేటర్ మీద పెట్టడం. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటిది. ఇది ఎవరికైనా రావచ్చు, ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు. ఎందుకు అంటే వైరస్ ఎంత, సపోజ్ ఒక 100 వైరస్లు మన బాడీలోకి వెళితే సివియర్ డిసీజ్ వస్తుంది అనుకుందాం. అంటే ICUలో అడ్మిట్ అయ్యి వెంటిలేటర్ మీదికి పోయేంత జబ్బు రావాలి అంటే ఒక 100 వైరస్ అంటే ప్రజలకు అర్థం కావడం కోసం చెప్తున్నాను నేను, ఒక 100 వైరస్లు కావాలనుకుందాం. ఈ 100 వైరస్లు 6 అడుగుల దూరంలో ఎలాంటి రక్షణ లేకుండా ఉంటే ఆ 100 వైరస్లు వెళ్ళితే ఎవరైనా సివియర్గా ఎఫెక్ట్ అవుతారనేది రీసెర్చ్ చెప్తా ఉంది ఇప్పటిదాకా. అలా కాకుండా ఎదుట ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆయన మాస్క్ పెట్టుకున్నాడు, ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మాస్క్ పెట్టుకున్నారు అనుకోండి, అతనిలో నుంచి 100 వైరస్లు రిలీజ్ అయినా మాస్క్ వల్ల ఆగిపోతాయి. ఏ 50 బయటకు వచ్చినాయి అనుకుందాం సపోజ్. మన దగ్గరకు వచ్చేసరికి మనకు మాస్క్ ఉంది కాబట్టి ఏ 10 ఎంటర్ అయ్యి అని చెప్పి అనుకుందాం మనం. అంటే ఏంటి, ఒక 10 వైరస్లు 100లో 10 వైరస్లు మాత్రమే ఎంటర్ అయినాయి మాస్క్ ఉండటం వల్ల. అప్పుడు ఏసిమ్టమాటిక్ అనేటటువంటి, అంటే వైరస్ RT-PCR మాత్రం పాజిటివ్ వస్తుంది, అయితే సిమ్టమ్స్ ఏమీ ఉండవు మనకి, ఏసిమ్టమాటిక్ కోవిడ్ అంటాం. అంటే ఇది ఉత్తమమైనటువంటిది కదా. ఇప్పుడు లక్షణాలు ఏం లేవు, RT-PCR మనకు వచ్చింది, నో ప్రాబ్లం. కానీ ప్రాబ్లం అంటే ఏంటి, మనకు సీరియస్ కాదు కానీ మనం వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ చేయగలుగుతాం మళ్ళీ, అది డేంజరే. కాబట్టి ఆ పాజిటివ్ రాగానే మనం ఐసోలేట్ అవ్వటం, మాస్కులు పెట్టుకోవటం అనేది మరింతగా చేయాలి. అందుకే టెస్టులు చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. టెస్ట్ చేసుకుంటే కదా మనకు తెలిసేది పాజిటివ్ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఇంకా మైల్డ్ ఏంటంటే కొంతమందికి స్మెల్ పోవటం, టేస్ట్ పోవటం. స్మెల్ టేస్ట్ పోయింది అనుకుంటే ఈక్వల్ టు కరోనా. ఇప్పుడు స్మెల్ పోయింది, టేస్ట్ తెలవట్లేదు అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు కరోనా, ఇంకా టెస్ట్ చేసినట్లే, ఈక్వల్ టు RT-PCR. కానీ టెస్ట్ చేయించుకోవాలా, చేయించుకున్న తర్వాత ఎందుకు చేయించుకోవాలంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కాబట్టి మనం నమ్ముతాం దాన్ని. కాబట్టి మనం టెస్ట్ చేయించుకొని మనం ఐసోలేట్ అవ్వటానికి, మనం వేరే వాళ్ళకి అంటిస్తాము అనేటటువంటి స్పృహలో ఉంటాం కాబట్టి మనం అప్పుడు కంపల్సరీగా మాస్కులు పెట్టుకోవాలి. సో ఈ వైరస్ 10 వస్తే మనకు వచ్చేటటువంటిది ఏసిమ్టమాటిక్ ప్రాబ్లము. సరే, కొంతమందికి ఇందాక 10 వైరస్లు అనుకుందాం, ఇప్పుడు 20 30 వైరస్లు అనుకుందాం. అప్పుడు మైల్డ్ సిమ్టమ్స్ వస్తాయి, మైల్డ్ ఫీవరు, మైల్డ్ కాఫ్, అన్ని మైల్డే. వీళ్ళు ఇంట్లోనే రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఐసోలేట్ అయిపోవచ్చు. ఎవరింట్లో వాళ్ళు ఐసోలేట్ అయిపోయి ఆన్లైన్ లోనో లేకపోతే ఓపీ కన్సల్టేషన్ లోనో వాళ్ళ డాక్టర్లతో వైద్యం తీసుకొని ఇంటి దగ్గరే ఉండి ఐసోలేట్ అయ్యి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ ఇంటి వాళ్ళని కూడా కాపాడుకుంటూ మెల్లమెల్లగా రికవర్ అయిపోవచ్చు. హ్యాపీ కదా మనకి. అంటే ఇది దేనివల్ల జరిగింది? మాస్క్ వల్ల. అదే ఒక 50 వైరస్లు ఎంటర్ అయినాయి అనుకుందాం, ఇంకా మెల్లగా మోడరేట్ అయినప్పటికి కూడా అది రక్షించింది. అసలే మాస్క్ లేదనుకోండి 100 వైరస్లకు 100 ఎంటర్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచం అంతా చెప్పేది ఇది. 100కు 100 వైరస్లు ఎవరికైతే ఎంటర్ అవుతాయో ఆయనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, అది 20 ఉందా 25 30 40 50 కాదు, వైరస్ ఎక్కువైతే మాత్రం సీరియస్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే సైజ్ ఆఫ్ ద ఇనాక్యులం ఆఫ్ ద వైరస్, వైరస్ క్వాంటిటీ ఎక్కువ పోతుంది కాబట్టి ఎక్కువ సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు దీనికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎంత తక్కువ వైరస్ని మనం కనుక ఇన్హేల్ చేస్తే అంత సేఫ్గా మనం బయటపడిపోతాం. అసలు ఆ మాత్రం కూడా ఇన్హేల్ ఎందుకు చేయాలా అని చెప్పి మనం ఎవరికైనా అనుమానం వస్తుంది. అసలు ఆ పరిస్థితులు ఏంటి అనేటటువంటి అనుమానం కూడా అందరికీ వస్తుంది. అంటే ఏంటంటే మనం సరే ఫస్ట్లో మార్చిలో ఏప్రిల్లో లాక్డౌన్ విధించుకున్నాం, అందరం ఇంట్లో ఉన్నాం కాబట్టి వైరస్ ఎక్కడిదక్కడే ఆగిపోయింది, మిగతా జబ్బులు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు మెల్లమెల్లగా లాక్డౌన్ని అన్లాక్ 1 అన్లాక్ 2 అన్లాక్ 3 ఎట్లయితే చేసుకుంటూ వచ్చామో మళ్ళా మనం క్రమక్రమంగా సడలిస్తూ వస్తున్నాం. ఎందుకు? వ్యక్తిగత అంటే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక వ్యవస్థ, ఒక రంగం, ఒక దేశం, ఒక రాష్ట్రం అన్నీ కూడా ఆర్థికంగా అతలాకుతలం అయిపోతున్నాయి. కాబట్టి జీవించటం ఒక పక్క, జీవనం ఇంకో పక్క. మనం జీవించాలి అంటే ఫస్ట్ ముందర బతికుండాలి కదా, అది కొన్నాళ్ళ పాటు పాటించాం. సరే మరి పని చేస్తేనే కదా మనకి ఏదో ఒకటి వచ్చేది. ఎవరి పని వాళ్ళు చేయాలి. నేను వచ్చి ఇప్పుడు పేషెంట్లను వచ్చి నేను చూస్తున్నాను, మరి టీచర్లు స్కూల్కి పోయి చెప్పాలి, సినిమా వాళ్ళు మరి ఓపెన్ చేసుకొని మరి వాళ్ళ యొక్క ఇది వాళ్ళు చేసుకోవాలి, బస్సులు అంటే బస్సులు నడపాలి, స్కూళ్ళు అంటే స్కూళ్ళు తెరవాలి, మార్కెట్లు అన్నీ ఒకటేంటి ఇంకా సర్వం ఓపెన్ అవ్వకపోతే ఆర్థిక పరిస్థితులే తలకిందుల. అంటే ఒక వ్యక్తి నుంచి దేశం దాకా కూడా తలకిందులయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఓపెన్ చేయక తప్పని పరిస్థితులు. కాబట్టి ఎందుకు జనం అంతా రోడ్ల మీద పోతున్నారంటే సరదా కాదు కదా, ఏదో ఒక పని మీద పోతారు. వాళ్ళ షూలో ఉండి చూస్తే కానీ అర్థం కాదు వాళ్ళు ఎందుకు పోతున్నారు, ఏం చేస్తున్నారు అనేది. సో ఎవరిని తప్పుపట్టలేం. కాబట్టి ఈ టైంలో మనం చెప్పవలసింది ఏంటంటే, ఇప్పుడు మొత్తం ప్రభుత్వాలు కానివ్వండి, స్వచ్ఛందంగా ప్రజలు కానివ్వండి, తర్వాత మీడియా కానివ్వండి, తర్వాత డాక్టర్లు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, తర్వాత మనం గుర్తు చేసుకోవాల్సింది, గుర్తు చేయాల్సింది ఏంటంటే మాస్కు ధరించడం అని చెప్పి కంపల్సరీగా మనం చెప్పాలి. లేకపోతే సెకండ్ వేవ్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు దీపావళి, దసరా, సంక్రాంతి, రకరకాల పండగలు ఇప్పటి నుంచి మొదలవుతాయి మనకి. ఇంకా అదొకటి. తర్వాత చలికాలంలో దాని ప్రభావం ఇందాకనే చెప్పుకున్నాం. దాని ఏ విధంగా అది ఎంత ఉధృతంగా చలికాలంలో ఉంటుందో మనకు తెలియదు, దాని ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనకు డిసెంబర్ 31కి వెళ్ళి వచ్చింది, మన దేశంలోకి వచ్చేసరికి మార్చి అయింది. సరే ఫస్ట్ 1-2 కేసులు ముందు వచ్చినా కూడా మార్చి నుంచి మెల్లమెల్లగా అయినాయి కాబట్టి మనకి ఎండాకాలం వచ్చింది అప్పటికే. సో మనకు చలికాలం ఎక్స్పీరియన్స్ మన దేశంలో తెలియదు ఇంకెవరికి. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రానున్నది చలికాలం, దాంతోపాటు చాలా పండగలు వస్తున్నాయి. ఈ పండగల మధ్య, ఈ చలికాలం మధ్య, ఈ సడలింపుల మధ్య ఈ వైరస్ ప్రవర్తన ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ సైంటిస్ట్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు కూడా ఎవరికి కూడా సరి అయినటువంటి అంచనా లేదు. అది ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది ఎవరికి తెలియదు ఇతమిద్దంగా. సో కాబట్టి అందరు వాళ్ళు టాప్ CDC కానివ్వండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ కానివ్వండి, మన దేశంలో ICMR కానివ్వండి, సో మొత్తం అందరు ఏం చెప్తున్నారంటే మాస్కే. ఇప్పుడు మాస్క్ మాత్రమే మహా ఆయుధం, మాస్క్ మాత్రమే మనందరం నమ్మదగ్గటువంటి ఒక మంచి ఆయుధం. ఫిజికల్ డిస్టెన్సింగ్ అంటే ఏంటి? ఫిజికల్ డిస్టెన్సింగ్ అంటే ఇప్పుడు అందరం క్రౌడ్స్లోకి వెళ్తాం, ఇప్పుడు బస్సులోకి వెళ్ళాము, లేదా సినిమా హాల్లోకి వెళ్ళాము, ఓపెన్ అయిన తర్వాత స్కూల్స్లోకి వెళ్ళాము, మాల్స్లోకి వెళ్ళాము. ఇప్పుడు ఏ విధంగా మనం ఫిజికల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయగలుగుతాము? ఒకసారి క్రౌడ్లోకి ఎంటర్ అయిన తర్వాత పార్కులోకి వెళ్ళాము. సో చేయగలిగినా కూడా ఎక్కడో ఒక చోట ఆ వైరస్ బారిన పడేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. క్రౌడ్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది కష్ట సాధ్యం అవుద్ది రానున్న రోజుల్లో అనేటటువంటిది ఒక టేక్ హోమ్ మెసేజ్. మనం ఫిజికల్ డిస్టెన్సింగ్ తగ్గిపోతూ ఉంటే వైరస్ వ్యాప్తి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా సిడిసి జస్ట్ 4-5 రోజుల కింద ఏం చెప్పింది అంటే, ఈ వైరస్ ఎట్లా వ్యాప్తి చెందుతుంది అంటే ఎయిర్ బార్న్ ద్వారా. ఎయిర్ బార్న్ అంటే ఏంటి? ఒక రూమ్లో ఒక 50 మంది ఉన్నారనుకున్నాం, అందులో 2-3 ఏమో వైరస్ ఉంది అనుకుందాం మనం. సరే, వాళ్ళు మాట్లాడుతుంటేనో లేకపోతే ఏం చేస్తుంటేనో అందులో 100 మైక్రాన్లకు పైబడ్డ తుంపర్లు వస్తుంటే మనకు కనపడవు, మన కంటికి కనపడవు, ఎవరికి వస్తుంటాయి. 5 మైక్రాన్స్ 2 మైక్రాన్స్ ఉన్నటువంటివి కూడా సైజు ఉంటాయి. అవి అంటే ఈక్వల్ టు గాలి, ఈక్వల్ టు పొగ. అది అంటే ఆ వైరస్ ఉన్నవాళ్ళు ఒక పొగ రిలీజ్ చేస్తున్నట్టు అనుకోండి. ఈ పొగే వైరస్ అనుకుందాం. సపోజ్ ఆ వ్యక్తులకు ఉన్నటువంటి వైరస్నే ఒక పొగలాగా వస్తుంది అనుకుందాం. మరి పొగ ఉంటే రూమ్లో పొగ అంతా పాకదా? అందులో అందరూ ఆ పొగని పీలవరా? పీల్చిన వాళ్ళు ఎఫెక్ట్ కాకుండా ఎలా ఉంటారు? అట్లా కనుక మనం ఆలోచిస్తే ఓహో ఇది పొగతో సమానం. ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో, ఎవరైతే సూపర్ స్ప్రెడర్స్ అంటాం, అంటే చైన్ స్మోకర్స్ లాగా అనుకోండి, సూపర్ స్ప్రెడర్లు అంటాం. 70 మందికి ఇప్పుడు ఇన్ఫెక్షన్ వస్తే కేవలం 10 మంది మాత్రమే సూపర్ స్ప్రెడర్లుగా ఉన్నారని చెప్పి ఒక రీసెర్చ్ చెప్తా ఉంది. 70 మందికి 70 మంది ఏం పోయి జనాలకు అంటియట్లా, అందులో 10 మంది మాత్రమే సూపర్ స్ప్రెడర్లు ఉన్నారు. ఈ సూపర్ స్ప్రెడర్లు ఎవరనేది ఎవరికి తెలియదు. దే ఆర్ ఈక్వల్ టు మనం సిగరెట్ స్మోకర్స్ అనుకుందాం. ఒక ఆయన రూమ్లోకి వచ్చాడు, ఒక 5-10 మందో ఉన్నారు అంటే ఆయనకి సిగరెట్ తాగుతున్నట్టు లెక్క, అంటే వైరస్ని రిలీజ్ చేస్తూ ఉన్నాడు. అందరికి అంటుకుంటుందిగా, అందరం పీలుస్తాంగా గాలి. సో దాంతో పోల్చుకుంటే కనుక మనకు ఆ క్లారిటీ అనేది అర్థం అవుతుంది. కాబట్టి ఎవరు సూపర్ స్ప్రెడరో, ఎవరు మన పక్కన కూర్చున్నారో, అది థియేటర్ కావచ్చు, తర్వాత బస్సులో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, తర్వాత మాల్స్లో కావచ్చు, ఇంకా సోషల్ గ్యాదరింగ్స్లో కావచ్చు, తర్వాత మన సిగ్నల్స్ పడ్డప్పుడు కావచ్చు. పక్క పక్కనే ఉండి దగ్గితే కనుక తుంపర్లు పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉందో అక్కడ ఎయిర్ బార్న్ అనేది అవుతా ఉంది, ఎయిర్ బార్న్ అవుతుంది. సో ఆ ఏరియాలో ఎయిర్ బార్న్ అంటే లోకల్ ట్రాన్స్మిషన్, అది లోకల్ ట్రాన్స్మిషన్. ఎయిర్ బార్న్ అంటే ఏదో కిలోమీటర్లు పోవటం కాదు. ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే ఆ గాలి అక్కడ వరకు, ముఖ్యంగా క్లోజ్డ్ రూమ్ అయితే కనుక అది ఎయిర్ బార్న్ లాగా, ఏరోజాల్ ఎయిర్ బార్న్ లాగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తుంది అని చెప్పి ఇప్పుడు సర్వే అనేది తెలియజెప్తా ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మనం దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం మాస్క్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మనందరికీ తెలుసు ఇంకొక కొత్త రీసెర్చ్ ఏం చెప్పిందంటే, అంటే మనం చెప్తేదో భయపడటానికి కాదు, మన అవగాహన కోసం చెప్తా ఉన్నాను. కొంతమంది ఇప్పుడు ఏంటి మామూలు మైల్డ్గా ఎవరికైనా కరోనా వైరస్ వచ్చింది, ఏసిమ్టమాటిక్ లేకపోతే ఏదో మైల్డ్గా వచ్చిపోయింది అంటే ఒక 10 రోజులో 14 రోజులో వైరస్ ఉంటుంది, తర్వాత పోద్ది, నెగిటివ్ అయిపోద్ది అని మనం అనుకుంటున్నాం. కొంచెం గట్టిగా వచ్చిన వాళ్ళకి 20 రోజులు ఉంటుంది అని చెప్పి బాడీలో వైరస్, ఇంకా వెంటిలేటర్ మీదకి పోయి క్రిటికల్ ఇల్నెస్ అయ్యి వాళ్ళకైతే 90 రోజుల వరకు వైరస్ బాడీలో ఉందని చెప్పి ఒక రీసెర్చ్ చెప్తా ఉంది లేటెస్ట్గా. 90 రోజుల వరకు అంటే రకరకాలైనటువంటి అప్డేట్స్ అనేవి లేటెస్ట్గా ఇంకా వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఏ అప్డేట్స్ కరెక్టో ఏ అప్డేట్ రాంగో కూడా మనకు తెలియదు. బట్ ఓవరాల్గా మనం మాత్రం మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. ఎందుకంటే వైరస్ అనేది పోలేదు, వైరస్ అనేది మన మధ్యలోనే ఉంది. ఎవరికి ఎప్పుడు వైరస్, నాకెప్పుడు వస్తుందో మీకెప్పుడు వస్తుందో ఇప్పుడు తెలియదు. ఎందుకంటే అందరం థ్రెట్లోకి వచ్చేసాం. ఇప్పుడు ఎవరు ఎవరిని కాపాడే పరిస్థితుల్లో లేదు, ఎవరిని వాళ్ళే కాపాడుకోవాలా. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే, ద బాల్ ఈజ్ ఇన్ ద పీపుల్స్ కోర్ట్. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే, మన జాగ్రత్తలు మనమే తీసుకోవాలా. మనం జాగృత్తలు తీసుకోకుండా మనం వ్యాధి బారిన పడిపోయి దురదృష్టవశాత్తు వ్యాధి బారిన పడితే ఎవరికైనా తప్పదనుకోండి. ట్రంప్ లాంటి వాళ్ళే వ్యాధి బారిన పడ్డారు కదా, కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళే పడ్డారు కాబట్టి కామన్ మ్యాన్ పడటం అనేది పెద్ద ఆశ్చర్యం కాదు, అదో పెద్ద విషయము కాదు. అయితే ఆర్థిక పరిస్థితులు తిరగబడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక కుటుంబ ఆర్థిక, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కనుక ఈ వైరస్ ఎంటర్ అయితే అసలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఇంకా కరోనా వైరస్ ఉధృతి అనేది లేదు. ఇంకా ఇప్పుడు ఈ రానున్న చలికాలంలో ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. ఎందుకు, ఇప్పుడు మనం మండలంలో సినిమా హాల్ ఓపెన్ అయినాయి, మనకు బస్సులు ఓపెన్ అయినాయి, మనకు స్కూల్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి, అన్నీ ఓపెన్ అయినాయి. మనకి మనం సరే ఊర్లో నుంచి మండల కేంద్రానికి పోతాం, మండల కేంద్రానికి 10 ఊర్ల నుంచి వస్తారు, అక్కడ వైరస్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఈ ఊరోళ్ళ నుంచి ఈ ఊరోళ్ళకి, ఈ ఊరోళ్ళ నుంచి ఆ ఊరోళ్ళకి, మొత్తం మీద అది ఒక ఎక్స్చేంజ్ కేంద్రంగా మారిపోయి, సో ఒక థియేటర్లోనో లేకపోతే ఒక స్కూల్లోనో లేకపోతే ఎక్కడైనా కావచ్చు. అంటే ఇప్పుడు ఏదో ఓపెన్ చేయటమో లేకపోతే ఇదేదో మూసుకొని ఉండమని చెప్పడానికి కాదు నేను చెప్పేది. నేను చెప్పేది ఏంటంటే ఈ అవకాశాల మధ్య మనం జీవించడం ఎలా, ఇవన్నీ తప్పని పరిస్థితులు. ఇప్పుడు తో సినిమాలు ఓపెన్ చేయక తప్పని పరిస్థితి, స్కూల్స్ ఓపెన్ చేయక తప్పని పరిస్థితి, సో బస్సులు ఓపెన్ చేయక తప్పని పరిస్థితి, విమానాలు ఓపెన్ చేయక తప్పని పరిస్థితి. సో అన్ని తప్పని పరిస్థితులు మెల్లమెల్లగా వచ్చినప్పుడు ఈ తప్పని పరిస్థితుల మధ్య మన జీవితం ఎలా ఉండాలి అనేది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం. సో ఇప్పుడు అవగాహన యాక్చువల్గా ఎక్కువ కావాలి. లాక్డౌన్లో ఉన్నప్పుడు మనం చాలా అవగాహన కలిగించాం, అప్పటికంటే ఇప్పుడు 100ల అవగాహన ఇంపార్టెంట్ అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. డాక్టర్లకు ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే మనం ఒకలాగా అందరిలో ఒకలాగా ఇక ఏముందిలే ఇది కామన్ అయిపోయిందిలే అనేటటువంటి భావన వచ్చింది. అదే ఆ వైరస్కు కావాల్సింది. మనం ఏమరుపాటుగా ఉన్నప్పుడే అది కాటు వేయటానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రకరకాలైనటువంటి సిమ్టమ్స్ కూడా ఇప్పుడు లాంగ్ కోవిడ్ అంటున్నాం. అంటే ఏంటి, కరోనా వైరస్ వచ్చింది, తగ్గిపోయిన తర్వాత కూడా చాలామందికి అసలు సిమ్టమ్స్ పోట్ల. కొంతమందికి గుండె వీక్ అవుతుంది, కొంతమందికి మెదడు, కొంతమందికి డిప్రెషను, కొంతమందికి యాంగ్జైటీ, కొంతమందికి చేతకాపోవటం, కొంతమందికి మజిల్స్ ఎఫెక్ట్ అవ్వటం, కొంతమందికి వాంతులు విరోచనాలు, కొంతమంది కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వటం, లివర్ ఎఫెక్ట్ అవ్వటం, అంత గందరగోళంగా, అంటే బాడీని అంటే మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ లాగా అన్ని ఆర్గాన్స్ని కూడా దెబ్బతీస్తూ ఉన్నాం. దాన్ని మిస్క్ అంటాం, అంటే మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్. అంటే పిల్లల్లో సడన్గా హై గ్రేడ్ ఫీవర్ రావటం, అసలు కారణం ఏంటో తెలవకపోవటం, అన్ని నెగిటివ్ కూడా ఉండొచ్చు. ఆ టైంలో కరోనా యాంటీబాడీస్ పాజిటివ్ ఉంటే గనక సో అది కిడ్నీలని, దాని తర్వాత రకరకాల ఆర్గాన్లని ఒకేసారి దెబ్బతీస్తూ పోతూ ఉందన్నమాట. కాబట్టి మిస్క్ అంటాం. మిస్ అంటే పెద్దోళ్ళలోనే సేమ్ మల్టీ ఆర్గాన్స్, గుండె, ఊపిరితిత్తులు, దాని తర్వాత కిడ్నీసు, హై గ్రేడ్ ఫీవర్ రావటం, అసలు దేంట్లో ఫిట్ అవ్వకపోవటం, బట్ యాంటీబాడీ టెస్ట్ చేస్తే యాంటీబాడీస్లో ఉండటం. కరోనా నెగిటివ్ ఉంటుంది, బట్ యాంటీబాడీలు చూసినట్లయితే యాంటీబాడీలు పాజిటివ్ ఉన్నాయనుకోండి, ఓహో ఇది కరోనా యొక్క ఇంకొక రూపం అని చెప్పి భావించాల్సిన పరిస్థితి. అంటే కొత్త కేసులు డాక్టర్ల దృష్టికి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. పిల్లల్లో కానివ్వండి, పెద్దల్లో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కేసు రిపోర్ట్లు రకరకాల రూపాల్లో, 100ల రూపాల్లో ఈ కరోనా వైరస్ అనేది ప్రజెంట్ చేస్తుంది డాక్టర్ల దగ్గర. కాబట్టి డాక్టర్లకే అర్థం కావట్లా ఇది కరోనానా కరోనా కాదా. ఇప్పుడు కోవిడ్, నాన్ కోవిడ్ అంతే ఇప్పుడు డయాగ్నోసిస్. సో ఏ జబ్బు వచ్చినా కూడా ఫస్ట్ మనం దాన్ని సస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇప్పుడు ఏంటి, లాక్డౌన్లన్నీ మనం రిలీజ్ చేసిన తర్వాత ప్రజల్లో మిగతా ఇంతవరకు మనం అణగారిపోయినటువంటి జబ్బులు ఏదైతే ఉన్నాయనుకున్నాం, ముఖ్యంగా అలర్జీ, ఆస్తమా, మళ్ళీ మామూలు దశకు వచ్చేస్తుంది. పొల్యూషన్ వల్ల కానీ, అన్నిటి వల్ల కానీ, నార్మల్ యాక్టివిటీ వల్ల కానీ, సో విపరీతమైనటువంటి ఆస్తమా, విపరీతమైనటువంటి అలర్జీ, విపరీతమైన తుమ్ములు, ముక్కుదిబ్బడ, సైనస్లు, గొంతులో గురగురలు, తెమడ రావడం, సో ఆస్తమా, దాంతోపాటు కొంతమందికి షుగరు, బీపీలు, హార్ట్ డిసీజులు, ఇవన్నీ కలగలిపి ఉన్నప్పుడు మనం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యాజ్ సచ్గా అలర్జిక్ రైనైటిస్ ఉంది, మైల్డ్ ఆస్తమా ఉంది, అంత థ్రెట్ ఏం కాదని చెప్పి రీసెర్చ్ చెప్తా ఉంది. కాబట్టి ఆస్తమా ఉన్న వాళ్ళందరూ కరోనా వైరస్ సోకక ముందే చాలా డిప్రెషన్కి లోనైపోతున్నారు, యాంగ్జైటీకి లోనైపోతున్నారు. ఈ సందర్భంగా నేను ఇలాంటి అలర్జీ ఆస్తమా పేషెంట్లకు నేను చెప్పేది ఏంటంటే, సో మనం అంతగా కంగారు పడాల్సిన, మామూలు తుమ్ములు ఉన్నాయి, మామూలు మైల్డ్ అలర్జీ ఉంది, మైల్డ్ ఆస్తమా ఉంది, కానీ మనం మందులు వాడుకుంటున్నాం, ఇట్ ఈజ్ అండర్ వెల్ కంట్రోల్ అంటే కనుక అలర్జీ ఆస్తమా పేషెంట్లు భయపడాల్సిన అవసరం లేదు. లేదు సివియర్ ఆస్తమా ఉంది, విపరీతంగా తెమడొస్తుంది, సిఓపిడి ఉంది, పొగ కూడా తాగుతారు, ఇంతింత తెమడ పడతా ఉంది, అడుగేస్తే ఆయాసం వస్తుంది, దగ్గినా ఆయాసం వస్తుంది, ఒక్క మెట్టెక్కినా ఆయాసం వస్తుంది, సో ఏ పని చేసినా ఆయాసం వస్తుంది అంటే కరోనా వచ్చి మనకు గనక ఎంటర్ అయితే సో మరింత రెట్టించినటువంటి దీంతో సీరియస్ అయ్యేటటువంటి అవకాశాలు అన్కంట్రోల్డ్ ఆస్తమాలో కానీ, అన్కంట్రోల్డ్ సిఓపిడిలో కానీ, ఫర్ దట్ మ్యాటర్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కావచ్చు, ఏ జబ్బైనా సరే కంట్రోల్ కంట్రోల్ తప్పినటువంటి ఏ జబ్బైనా వైరస్ వచ్చి కనుక తగిలితే మనిషి ఇట్లా నెట్టినట్టు అర్థం, వెంటనే పడిపోతారు ఎవరైనా, లేవటానికి ఓపిక ఉండదు ఇంకా. ఎందుకంటే ఆయన జబ్బుతోనే అంత బాధపడుతున్నాడు, ఇంకా వైరస్ వచ్చి తగిలిన తర్వాత ఇంకా లేచే క్వశ్చన్ ఎక్కడిది. కాబట్టి ఈ ప్రమాదం పొంచింది. కాబట్టి ఎవరికైతే ఏ ఏ రకాల జబ్బులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముందర కంట్రోల్లో పెట్టుకోవాలి. నేను ఇంకో ముఖ్య విషయం ఏం చెప్తున్నానంటే, వ్యాక్సిన్లు తీసుకోండి. ఏంటి కరోనా వ్యాక్సిన్ గురించి కాదు నేను మాట్లాడేది, ఫ్లూ షాట్ అంటాం, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటాం. ముఖ్యంగా నా 50 సంవత్సరాలు పైబడ్డవాళ్ళు అంటే ఎవరైనా తీసుకోవచ్చు. 50 సంవత్సరాలు పైబడ్డవాళ్ళు ఉన్నారు, కిడ్నీ జబ్బులు ఉన్నాయి, లంగ్ జబ్బులు ఉన్నాయి, గుండె జబ్బులు ఉన్నాయి, క్యాన్సర్ ఉంది, లేకపోతే ఇంకా స్టీరాయిడ్ మందులు వాడుతున్నారు, ఇంకేదేదో దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉన్నాయి అనుకోండి, వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవాలి, న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే వీళ్ళ ఊపిరితిత్తులు అనేవి ఒక వైరస్ వచ్చి తగిలినా, ఒక బ్యాక్టీరియా వచ్చి తగిలినా కూడా తట్టుకునేటటువంటి శక్తి ఆ యొక్క ఊపిరితిత్తులకు ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా మీరు ఆ యొక్క వైరస్ దాన్ని మీరు తప్పకుండా ఈ వ్యాక్సిన్ తీసుకోండి, అందరు తీసుకోవాలి. సో ఎవరైతే ఇప్పుడు సపోజ్ 30 ఏళ్ళ వాళ్ళు ఉంటారు, వాళ్ళల్లో కూడా కొంతమందికి సివియర్ ఆస్తమా ఉండొచ్చు, సిఓపిడి లాంటి లక్షణాలు కొంతమంది ఉండొచ్చు, వాళ్ళ కిడ్నీ జబ్బులు ఉండొచ్చు, ముఖ్యంగా డయాలసిస్ పేషెంట్స్ కంపల్సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. సో వ్యాక్సిన్ తీసుకుంటే ఇది ఒకలాంటి ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. తర్వాత చాలామంది ఏంటంటే ఇప్పుడు 70 ఏళ్ళు ఉన్నా, 80 ఏళ్ళు ఉన్నా కూడా కొంతమంది చాలా సేఫ్గా ఉంటారు. కరోనా వాళ్ళల్లో మైల్డ్గా వచ్చిందనుకోండి, మామూలు సిమ్టమ్ అసలు కనీసం చాలామంది చూశాను నేను, వాళ్ళలో సిమ్టమ్స్ కూడా లేవు, ఆర్టీపీసీఆర్ పాజిటివ్ ఉంది బట్ వాళ్ళు నార్మల్గా ఉన్నారు. కొంతమంది మైల్డ్లో ఉన్న వాళ్ళు ఏంటి, మామూలుగా వచ్చింది వాళ్ళకి, మామూలు జ్వరం, మామూలు అన్ని మామూలు వచ్చి వెళ్ళిపోయాయి, టెస్ట్ నెగిటివ్ వచ్చింది, వాళ్ళు ఏమి ఎఫెక్ట్ అవ్వాలా. 70 ఏళ్ళోళ్ళు, 80 ఏళ్ళోళ్ళు కూడా. అంటే ఏంటి దాని అర్థం అంటే వాళ్ళల్లో ఎంటర్ అయినటువంటి వైరస్ క్వాంటిటీ బహుశా తక్కువ ఉండొచ్చు. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ వైరస్ క్వాంటిటీ ఎక్కువ ఎంటర్ అయ్యేది 30 ఏళ్లలో అయితే 30 ఏళ్ళకు కూడా సివియర్ జబ్బు రావచ్చు, ఏ వయసు వాళ్ళకైనా సివియర్ వస్తుంది. కొద్ది క్వాంటిటీలో మాత్రమే వైరస్ మనలోకి ఎంటర్ అయినట్లయితే కొద్ది జబ్బుతో బయటపడతాం. అంటే ఆ కొద్ది వైరస్లను మాత్రమే ఎంటర్ అవ్వాలంటే అదేదో మనం గొలుసుకునేది కాదుగా, కంపల్సరీగా మాస్క్ పెట్టుకుంటేనే ఆ వైరస్ని మనం ఆపగలుగుతాము. కాబట్టి ఈ యొక్క వీడియో ఎవరైతే చూస్తున్నారో నేను చెప్పినటువంటి వాటి విషయాల్లో మీకు మంచిగా అనిపిస్తే కనుక అందరికీ షేర్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. మరిన్ని సడలింపులు ఇచ్చాం మనం, ప్రజల్ని మనందరం ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు జనవరి నుంచి శ్వాస హాస్పిటల్ ఈ యొక్క అవేర్నెస్ దాంట్లో మాత్రం ఎప్పుడు ముందే ఉంటాం, ఎందుకంటే ప్రతి వాళ్ళకు పోయి మనం స్టెత్ పట్టుకొని చూడలేం. చాలామంది ఏమంటారంటే మీరు చెప్పటం వల్ల మేము హాస్పిటల్లో అడ్మిట్ కాకుండా ఉన్నాం సార్, ఏ సిమ్టమ్ మాకు ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చింది, మాకు నిజంగా మీరు చెప్పినట్టు ఏ సిమ్టమ్స్ లేవు, ఆన్లైన్లోనే మేము తీసుకున్నాం, మాకు తగ్గిపోయింది అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మైల్డ్గా ఉంటే ఆన్లైన్ ట్రీట్మెంట్ తీసుకుని సార్ అని చెప్పి సంతోషంగా వ్యక్తం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో హాస్పిటల్కి పోకుండా ఉండగలిగాం సార్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే హాస్పిటల్కు పోవటం ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, పోకుండా ఉండటం ఎంత ఇంపార్టెంట్ అంటో అంటే జాగర్తలు తీసుకుంటే అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఆన్లైన్లో ద్వారానో లేకపోతే మీ ఫ్యామిలీ డాక్టర్ ద్వారానో ఏదో ఒక రకంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అంది మీరు ఇంట్లోనే దానికి సంబంధించిన వైద్యాన్ని తీసుకొని రికవర్ అయ్యి నో ప్రాబ్లం. అలా కాకుండా చాలా ఎక్కువ మంది ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో హాస్పిటల్కి వస్తున్నారు. అంటే ఏంటి, శాచురేషను 70-60 పడిపోయిన తర్వాత హాస్పిటల్కి వస్తున్నారు, విపరీతమైన ఆయాసం వచ్చిన తర్వాత హాస్పిటల్కి వస్తున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, హాస్పిటల్కి ఎప్పుడు రావాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు ఈ విషయాన్ని పల్స్ ఆక్సిమీటర్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు అర్థమైపోయింది. పల్స్ ఆక్సిమీటర్ చూసుకోండి ఎంత ఉంది మనకి, ఓకే 95 కంటే ఎక్కువ ఉంది, మనకి ఏ సిమ్టమాటిక్ పాజిటివ్ ఉన్నాం కానీ మనకి ఏ సిమ్టమ్ లేవు, మంచిగా ఆక్సిజన్ ఉంది, దగ్గు లేదు, ఆయాసం లేదు, అసలు ఏమీ లేవు, హ్యాపీగా డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ తీసుకొని హ్యాపీగా మందులు వాడుకుంటూ ఉండండి. అలా అంటే ఏ సిమ్టమాటిక్ అయినా, మైల్డ్ కేసు అయినా, మోడరేట్ కేసు అయినా, సివియర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే ఎప్పటికప్పుడు మన మీద మనం నిఘా వేసుకొని ఉంచాలి. ముఖ్యంగా పల్స్ ఆక్సిమీటర్ మీద ఆక్సిజన్ తగ్గుతుందా లేదా, 95 ఉంది ఇప్పుడు, 94 ఉంది ఈరోజు, 93 ఉంది, దాంతోపాటు దగ్గు ఎక్కువ వస్తుంది, దాంతోపాటు ఆయాసం వస్తుంది, దాంతోపాటు తలనొప్పి ఉంది, జ్వరం ఉంది, బాగా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, కూర్చోలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, బాత్రూమ్ పోలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది, చెమటలు విపరీతమైన చెమటలు వస్తున్నాయి, ఒకలాంటి చలి వస్తూ ఉంది అంటే గనక మనం ఖచ్చితంగా హాస్పిటల్కు పోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. కంపల్సరీగా మీరు ఏ డాక్టర్ని సంప్రదిస్తారో మీకు తెలిసినటువంటి డాక్టర్ని సంప్రదించండి, కానీ హాస్పిటల్కి పోవటం మాత్రం కంపల్సరీ. అలా చేయకుండా అలాగే మనం ఉంటే కనుక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి కంపల్సరీగా. గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోరు అనేం లేదు, చాలా గవర్నమెంట్ మనం పోకుండా మనం ఏదో రూమర్స్ నమ్మి మన ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా అప్పులు చేసి కార్పొరేట్ పోవాల్సినటువంటి అవసరం లేదు. ముందర వెళ్ళండి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్లోకి వెళ్ళండి, అక్కడికి వెళ్తే కదా తెలిసేది మనకి. సో చాలా హాస్పిటల్స్లో బెడ్లు ఖాళీగా ఉన్నాయి, అనవసరంగా కార్పొరేట్ హాస్పిటల్స్కో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్కో పోయేసి ఆర్థిక పరిస్థితుల్ని చిన్నాభిన్నం చేసుకోవాల్సిన అవసరం లేదు. సరే, ఎవరికైతే పెట్టుకోగలరో, ఎవరైతే చూయించుకోగలరో, ఎవరికైతే ఆ కెపాసిటీ ఉందో అది వాళ్ళ ఇష్టం, లేని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. కాబట్టి కంపల్సరీగా గవర్నమెంట్ హాస్పిటల్స్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సో అక్కడికి పోయి చూయించుకుంటే మనకు అక్కడ పరిస్థితులు బాగా లేనప్పుడు కదా మనం మిగతా అది ఆలోచించాలి. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు అనేవి మీరు తీసుకోవాలని చెప్పి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ అనేది మనం చేయటం జరుగుతుంది. కాబట్టి ఇది సో ఎవరు హాస్పిటల్కి పోవాలి అనేది ఇది అన్నమాట. సో శాచురేషన్ పడిపోవటం, దాని తర్వాత దగ్గు, ఆయాసం, సిటీ స్కాన్ చేయించుకుంటున్నారు చాలామంది. ఒకళ్ళు అయితే 5-10 సార్లు చేయించుకుంటున్నారు, అవసరం లేదు. సిటీ స్కాన్ మీ అంతటా మీరు చేయించుకోకండి, డాక్టర్ రాస్తే చేయించుకోండి. సో మనకు దగ్గు లేదు, మనకు ఆయాసం లేదు, మనం మాటిమాటికి సిటీ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇంకొక రీసెర్చ్ ప్రకారం ఎప్పుడు ఈరోజు పాజిటివ్ వచ్చింది, ఎప్పుడు సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే 5వ రోజు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఫిఫ్త్ డే నుంచి మెల్లగా సీరియస్నెస్ అనేది మొదలవుతుంది. అంటే ఫస్ట్ 2 రోజుల్లో సీరియస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, 2-3 రోజుల్లోనే సీరియస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ 5వ రోజు నుంచి మెల్లగా సీరియస్ అయ్యేటటువంటి అవకాశాలు చాలామందిలో ఉంటాయన్నమాట. సో మెల్లగా సైటోకైన్ స్టార్మ్ అనేది ఫస్ట్ వైరస్ అంతా బాడీ అంతా వ్యాపిస్తుంది. ఆ వైరస్ని చంపటం కోసం మన దేహంలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ కొన్ని రకాలైనటువంటి కెమికల్ మీడియేటర్స్ని రిలీజ్ చేస్తూ ఉంది. రిలీజ్ చేసి ఆ వైరస్ కొట్టుకుపోవాలి ఆ వరదలో అని చెప్పి సైటోకైన్ స్టార్మ్ లాగా ఒక ఉప్పెనలాగా బాడీలో మన విష పదార్థాలు అనేవి రిలీజ్ అవుతాయి. దేనికి విష పదార్థాలు? వైరస్కు విష పదార్థాలు. అయితే అది మన బాడీలో ఉన్న ఆరోగ్యమైనటువంటి కణాలకు కూడా విష పదార్థాలుగా మారిపోతున్నాయి, అది ప్రాబ్లం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం फस्ट वीकंता मेल्लगा वैरस अंता व्यापिंची इक सेकंड फिफ्थ सिक्स्थ सेवेंथ एइथ नाइन्थ टेंथ केल्ला सीरियस अवुता उन्नारु। फिफ्थ डे अनेदी ओक क्रूशियल इदन्नमाट। सो फस्ट रेंडु रोजुलु बाने उन्नाम, ऐदो रोजु वच्चिंदी एंटी सडन गा आयासं मोदलैंदी, सडन गा ज्वरं एक्कुवैंदी एंटी, सडन गा चात काट्लेदु एंटी, सडन गा पल्स आक्सीमीटर पडिपोयिंदी एंटी, सडन गा कूर्चोलेकपोतुन्नानु निलबडलेकपोतुन्नानु चात काट्लेदु चमटलु विपरीतंगा वस्तुन्नायि ఏంటి ఆక్సిజన్ కూడా మొత్తం పడిపోతుంది ఏంటి అంటే అప్పుడు ఇంకా వెయిట్ చేయదు। అది ఫిఫ్త్ డే రోజు రోజుకు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి, అందరిలో కాదు కొందరిలో నేను చెప్పేది। సో అందుకే మన మీద మనం నిఘా పెట్టుకోవాలంటున్నాను నేను, మన కుటుంబ సభ్యులు మనము। అలా అని చెప్పి అతిగా భయపడి నిద్రపోకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు। నిద్రకి కరోనా వైరస్ ఎక్కువ కావడానికి చాలా లింక్ ఉంది। నిద్ర లేకపోతే ఇమ్యూనిటీ పడిపోతుంది, ఆహారం సరిగా లేకపోతే ఇమ్యూనిటీ పడిపోతుంది, భయపడితే ఇమ్యూనిటీ పడిపోతుంది। కాబట్టి మనం ఆ వైరస్కు మరింత బారిన పడేటటువంటి అవకాశాలు ఉంటాయి, ఆ వైరస్ బారిన పడే అవకాశాలు మరింతగా ఉంటాయి। సో ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి। ఎంతవరకు ధైర్యం అనేది కూడా మనం డిఫైన్ చేసుకోవాలి, ధైర్యంగా ఉండాలి। దాని తర్వాత నిద్ర నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్। కొంతమందికి మైల్డ్గా ఉంటుంది, అసలు ఏముండదు, వాళ్ళకు మంచిగా ఆకలి అవుతుంటుంది, మంచిగా అందరితో మాట్లాడుతుంటారు, కానీ భయంతో నిద్రపోరు। దానివల్ల ఈ ఈ వైరస్ ఎక్కువ తీవ్రమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి। కాబట్టి నిద్ర బాగపోతే 8 గంటలు 9 గంటలు ఎవరైతే బాగా నిద్రపోతున్నారో కరోనా ఉధృతి అనేది తగ్గుతుంది అని చెప్పి కూడా ఒక రీసెర్చ్ అనేది తెలియజెప్తా ఉంది। సో ఇవన్నీ రకరకాలైనటువంటి రీసెర్చ్లు ఉన్నాయి, కాబట్టి నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్। సో మైల్డ్ అంటే నిద్రకు సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ కూడా ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో భయంతో ఉంటారో అంటే డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ని బట్టి యాంగ్జియోలైటిక్స్ అంటాం, అంటే మనకు ఆ భయాన్ని తీసివేసేటువంటి కొన్ని మందులు కొన్ని రోజులు వాడినా కూడా పర్వాలేదు, ఎందుకు నిద్ర ముఖ్యం అక్కడ। అలా అని చెప్పి మళ్ళీ వాటికి అలవాటు అయిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, ఆ ప్రమాదం కూడా కొంచెం ఉంటుంది। ఏది పడితే అది వాడకూడదు, కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే అలాంటివి వాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది। కాబట్టి ఇంకా నేను ఏం మర్చిపోయానో నాకు తెలియదు, మరి మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయో కూడా నాకు తెలియదు। సో ఇప్పుడేంటంటే చిన్నపిల్లలకు కూడా కరోనా వైరస్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి। పిల్లలు ఎక్కువగా ట్రాన్స్మిటర్స్గా ఉపయోగపడుతున్నారు అనేది ఒక రీసెర్చ్, చిన్నపిల్లలు ఎక్కువగా ట్రాన్స్మిటర్స్గా ఉపయోగపడుతున్నారు, పెద్దవాళ్ళకి అంటించడంలో పిల్లల యొక్క ఇది చాలా ఎక్కువగా ఉంది। సూపర్ స్ప్రెడర్లు అంటారు, పిల్లలు వాళ్ళు ఎఫెక్ట్ అవ్వరు కానీ మిగతా వాళ్ళని ఎఫెక్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒకటి చెప్తా ఉంది। ట్రాన్స్పోర్ట్లో అంటే ప్రయాణాలలో చాలా ఎక్కువ మంది ప్రజలు ఈ వైరస్ బారిన పడుతున్నారు అనేది ఒక రీసెర్చ్। ఇంటిలో ఎవరికైనా వైరస్ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పి ఒకటి। ఎవరైతే సోషల్ గ్యాదరింగ్స్లో ఫంక్షన్లో పోతారో, ఎక్కువసేపు గడుపుతారో, క్లోజ్డ్ రూమ్స్లో ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఉంటున్నట్టుగా అంచనాలు చెప్తా ఉన్నాయి। కాబట్టి మెట్రోలో కానివ్వండి, రేపటి నుంచి బస్సుల్లో కానివ్వండి, సినిమా హాల్స్లో కానివ్వండి, వెళ్ళినప్పుడు వెళ్ళాలి అని మీకు అనిపించినప్పుడు ఇది లేకుండా మాత్రం వెళ్ళొద్దు, మాస్క్ లేకుండా దయచేసి వెళ్ళకండి। దీనివల్ల ఏంటంటే మిమ్మల్ని మీరు కాపాడుతారు, మీరు ఇంట్లో వాళ్ళని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు। సో ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను। ఇంకా ఎంతో ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే। ఈరోజు నేను చెప్పినటువంటి అతి ముఖ్యమైన టేక్ హోమ్ మెసేజ్ ఏదైనా ఉందంటే మాత్రం మాస్కే। మాస్క్ మహా ఆయుధం, మరిన్ని సడలింపుల మధ్య మరిన్ని జాగ్రత్తలు। వైరస్ అనేది మన మధ్యలోనే ఉంది, వైరస్ మరింత ఎక్కువ మందిలో ఉంది। ఈ వైరస్లో కొంతమంది సూపర్ స్ప్రెడర్ లాగా ఉన్నారు, అంటే వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళ తత్వం అది। 70 మందిలో 10 మంది మాత్రమే సూపర్ స్ప్రెడర్లుగా ఉన్నారు, ఒక్కొక్కళ్ళు కొన్ని వందల మంది కంటించేంత కెపాసిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు అంటే ఉందని చెప్పి మనకు సర్వేలు చెప్తున్నాయి। కేవలం 10% మందే 70% మంది ప్రజలు కంటిస్తున్నారు। కాబట్టి చూడండి పరిస్థితి, ఆ సూపర్ స్ప్రెడర్ ఎవరు మనకు తెలియదు। ఇప్పుడు చాలామంది కోట్ల మందిలో ఎఫెక్ట్ అయినప్పుడు సూపర్ స్ప్రెడర్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఆయన ఒక రూమ్లో ఉన్నాడంటే ఈక్వల్ టు సిగరెట్ తాగుతున్నట్టు, అంటే ఇక్కడ పొగ ఈజ్ ఈక్వల్ టు వైరస్ అనుకోండి. పొగ అంటే వైరస్, పొగ రూమ్ అంతా పోతుంది కదా, రూమ్లో ఎవరుంటే వాళ్ళకు వైరస్ వచ్చేస్తుంది. కాబట్టి మాస్క్ ఉందనుకోండి, సరే వైరస్ వస్తుంది కానీ 100కు 100 పోవుగా మనకి. ఏ కొన్ని తగ్గినా, ఏ 10 తగ్గినా కూడా మనం కొంచెం సేఫ్గా ఉంటాం, ఐసీయూలో పోయి వెంటిలేటర్ బారిన పడకుండా ఉంటాం మైల్డ్గా. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు అనేవి ప్రజలందరూ కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఈ యొక్క ఎవరైతే ఈ వీడియో మీరు చూస్తున్నారో దీన్ని మీకు మంచిగా అనిపిస్తే కనుక 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళు కంపల్సరీగా చూడాలి. వాళ్ళు మిత్రులు ఉండొచ్చు, మీకు తెలిసినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, వేరే దేశాల్లో కావచ్చు, ఎవరైనా సరే. ఇప్పుడు మనం సామాజిక మాధ్యమాల ద్వారా ఒక మంచి విషయాన్ని మనం చెప్పుకోవాలి, భయభ్రాంతులు. ఇంకొకటి ఈ విషయం చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను నేను. ఇంకొకటి ఏంటంటే మా దగ్గరికి ఇప్పుడు విపరీతమైనటువంటి ఏం చేయకూడదు అనేది మనం ఇప్పుడు కొంచెం సేపు మాట్లాడదాం. విపరీతమైనటువంటి ఈ ఆవిరి పట్టుకుంటున్నారు కొంతమంది, అయితే ఊపిరితిత్తులు కాలిపోయేంత ఆవిరి పట్టుకుంటున్నారు. దయచేసి ఆవిరులు అనేది అనవసరంగా పట్టుకోకండి. ఆస్తమా ఎక్కువైపోతుంది చాలామందికి, దాంట్లో పసుపు వేసే వాళ్ళు ఉన్నారు, దాంట్లో మళ్ళీ కొన్ని క్యాప్సూల్స్ వేసేవాళ్ళు ఉన్నారు, మెంతాలు వేసేవాళ్ళు ఉన్నారు, జెండు బాము, విక్స్ అన్నీ తీసి ఆ మరిగే నీళ్ళల్లో వేసి పీలుస్తున్నారు. అవన్నీ వాసనలే. వాసన ఉంటే ఆస్తమా పేషెంట్లకు విపరీతమైనటువంటి ఆస్తమా అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వైరస్ చచ్చిపోద్ది అనే ఉద్దేశంతో మీరు కనుక విపరీతంగా ఈ యొక్క ఆవిర్లు కనుక మీరు పట్టుకున్నట్లయితే ఇది చాలా చాలా డేంజరు. సో ఎక్కువ తక్కువ చేసుకోకండి. ఎవరికైతే కంజెషన్ ఉంటుందో, బాగా కరోనా ఉంది, పాజిటివ్ ఉంది మనకి, నార్మల్ సెలైన్తో ఏమైనా నెబులైజర్ ఉంటే పెట్టుకోండి, అది డాక్టర్ పర్యవేక్షణలో, డాక్టర్ అడ్వైస్ ద్వారా. అంతే తప్ప ఉడుకు నీళ్ళు పోసుకొని గొంతు అంతా కాల్చుకోవటం, దాని తర్వాత కషాయం, లీటర్ల కషాయం తాగటం, విపరీతంగా ఆవిరి పెట్టుకోవటం, సో ఇట్లాంటివన్నీ కూడా మనం అతి అనేది సర్వత్రా వర్జయత అంటారు కదా, అతి అనేది ఎక్కడ కూడా పనికిరాదు. ఇదేమో అతి జాగ్రత్త కిందికి వస్తుంది. కొంతమందిది అతి నిర్లక్ష్యం, అంటే మాస్క్ పెట్టుకోరు 10 మందిలో పోయినా కూడా, మనందరం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు. సో చాలామంది అసలు మాస్క్ అనేది ఇప్పుడు పెట్టుకోవట్లా చాలామంది, అంటే ఒకలాంటి ఫెటీగ్ వచ్చేసింది, పాండమిక్ ఫెటీగ్ అంటాం, అంటే ప్రివెన్షన్ ఫెటీగ్ అంటాం. ఆ ఫెటీగ్ వచ్చింది, అలసిపోయి అబ్బా ఎవడు పెట్టుకుంటాడులే అనే కాడికి వచ్చాం. యాక్చువల్గా ఇప్పుడే ఎక్కువ పెట్టుకోవాలి, కానీ ఇప్పటికే మనకు అలుపు వచ్చేసింది. కానీ మనం జీవితంలో మరి మళ్ళీ గెలవాలి అంటే, ఈ వైరస్ మీద గెలవాలంటే ఇది తప్ప ఇప్పుడు ప్రత్యామ్నాయం లేదు. తర్వాత వ్యాక్సిన్స్ అనేవి మనం గనక కొంచెం మాట్లాడుకున్నట్లయితే వ్యాక్సిన్స్ రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్కు సంబంధించిన వ్యాక్సిన్ కూడా రేపు అక్టోబర్లో ఈ మళ్ళా ఫేజ్ 3 ట్రయల్స్కు వెళ్ళబోతున్నారు. సో ఆస్ట్రాజెనికా ఆ యొక్క వ్యాక్సిన్ కూడా మనకు వస్తూ ఉంది, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్, కొన్ని రకాల వ్యాక్సిన్స్ వస్తూ ఉన్నాయి. అయితే 21st ఫస్ట్ క్వార్టర్లోనో లేకపోతే అది మనకు అందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఎవరికి ఇవ్వాలి, ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి ఈ యొక్క వ్యాక్సిన్ అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది. సో అప్పటి వరకు వ్యాక్సిన్ వచ్చే వరకు చిట్ట చివరి మనిషికి వ్యాక్సిన్ ఎప్పుడు అందుద్దో మనకు తెలియదు. అప్పటి వరకు మనందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. కాబట్టి వ్యాక్సిన్ వచ్చింది, దానికి సరి అయినటువంటి ట్రీట్మెంట్ వచ్చింది, ఎన్నో రకాల ట్రీట్మెంట్లు కూడా లేటెస్ట్గా కొన్ని వస్తూ ఉన్నాయి. ఇంకా కొన్నేమో ట్రయల్స్లో ఉన్నాయి, అండర్ ట్రయల్స్లో ఉన్నాయి. కొన్ని అద్భుతమైనటువంటి వైద్యాలు వస్తున్నాయని చెప్పి చాలా చెప్తా ఉన్నారు. సో అవన్నీ రావాలని కోరుకుందాం, మంచి వ్యాక్సిన్ రావాలని కోరుకుందాం. ఈ కరోనా వైరస్ బారి నుండి ప్రపంచం బయటపడాలని చెప్పి మనందరం ఆశాభావాన్ని మాత్రం తప్పకుండా కలిగి ఉండాలి. తర్వాత ధైర్యాన్ని కోల్పోవద్దు, డిప్రెషన్కు లోను కావద్దు. సైకలాజికల్గా భయపడిపోతున్నారు కొంతమంది, విపరీతమైనటువంటి భయపడిపోయే వాళ్ళు కూడా చాలామందిని చూశాను నేను. ఎంత భయం అంటే అసలు కరోనా పాజిటివ్ వచ్చింది, నేను కొంతమంది పేషెంట్లను చూశాను, ఎంత గజగజ వణికిపోతున్నారంటే అసలు చెప్పలేము మనం. ఒక అమ్మాయి అయితే ఆత్మహత్యకు సిద్ధపడ్డది, పిల్లలున్నారు నేను ఆత్మహత్య చేసుకుంటాను, నాకు కరోనా వచ్చింది, ఇంక నేను బతకనని చెప్పి ఒకటే ఇది. ఆమెను చూస్తే మైల్డ్, చాలా మైల్డ్ కోవిడ్. అది నాకు వచ్చింది కాబట్టి నేను చచ్చిపోవాలి అంతే. ఇట్లాంటి పేషెంట్లు కూడా చాలామంది ఉన్నారు. మరి ఇంత భయభ్రాంతులకు గురవద్దు అని చెప్పి నేను ప్రతి ఒక్కళ్ళకు కూడా ధైర్యాన్ని కలిగి ఉండాలి. సో డాక్టర్ల కన్సల్టేషన్ తీసుకోండి, అది ప్రభుత్వంలో కానీ ప్రైవేట్లో కానీ. దాని తర్వాత ఇలాంటివి తీసుకోకుండా మీ అంతట మీరే నిర్ణయాలు తీసేసుకొని అలాంటివి చేసుకోకండి. తర్వాత ఇప్పుడు కరోనాతో పాటు అలర్జీ ఆస్మాతో పాటు మిగతా జబ్బులు కూడా మెల్లమెల్లగా పూర్వస్థితిలోకి రాబోతున్నాయి. అంటే రకరకాలు, డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ఇంకెన్నో రకాలైనటువంటి జబ్బులు కూడా కొన్ని మళ్ళీ జడలు విప్పుకొని ఈ కరోనా మధ్యనే అవి కూడా మన పక్కనే పొంచి ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. చలికాలం రాబోతుంది కాబట్టి వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ వేవ్ వస్తుంది అని చెప్పి కొంతమంది ఊహాగానాలు చేస్తూ ఉన్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ మన దేశంలో కర్వ్ అనేది కొంచెం కొంచెం కిందికి పోతూ ఉంది. ఇది ఫస్ట్ పీకా, ఒకవేళ సెకండ్ పీక్ ఏమైనా ఉంటుందా మనకు తెలియదు. అంటే సెకండ్ వేవ్, అదే సెకండ్ పీక్. మరి అది తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఏమైనా వస్తుందా అనేది మనకు ఎవరికి తెలియదు. కాబట్టి దాని బారిన పడకుండా ఉండాలి అంటే సడలింపులు అన్నీ ఇచ్చారు కాబట్టి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. మనకు తెలిసినటువంటి విషయాన్ని 10 మందికి చెప్పాలి. ఇంట్లో నుంచి బయటకు పోయేటప్పుడు చాలామందికి ఇది మర్చిపోతున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళు గుర్తు చేయాలి, మాస్క్ పెట్టుకొని పోండి అని చెప్పి గుర్తు చేయాలి. అది ఒకళ్ళకొకళ్ళు గుర్తు చేసుకోవాలి. మనం ఎవరు ఎక్కడ కనపడ్డా కూడా అంటే రెస్పెక్ట్, అంటే రెస్పెక్ట్ ఆల్ కాబట్టి సో ఏదో గొడవలో దిగకుండా మాస్క్ గుర్తు చేసుకోవటం అనేది మంచిది. అందరి మంచి కోరి మనం మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం. మంచి మాస్కులు ధరించండి. మాస్క్ ధరిస్తే వైరస్ యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది అనేది ఈరోజు యొక్క టాపిక్ ముఖ్య ఉద్దేశం. ఎవరైతే వైరస్ పెట్టుకుంటారో మన లోపలికి ఎంటర్ అయ్యేటటువంటి వైరస్ల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. దాన్ని బట్టే మన సిమ్టమ్స్ ఆధారపడి ఉన్నాయని చెప్పి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్లు చెప్తున్నాయి. కాబట్టి మనం ఎంత తక్కువ వైరస్ బారిన పడితే అంత మంచిది. ఎవరైనా వైరస్ బారిన పడాల్సిందే, రాను చెప్పలేం మనం. సో పడకపోతే మన అదృష్టం. కాబట్టి మనం ఈ మాస్క్ కనుక పెట్టుకొని ఉన్నట్లయితే దాని బారిన పడేటటువంటి అవకాశాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. ఇంకేదైనా ఉంటే కనుక, మీ అనుమానాలు ఏమైనా ఉంటే మీరు దయచేసి అందులో పెట్టండి. మీ అనుమానాలని నేను ఏదైతే సబ్జెక్టు కవర్ చేయలేదో అలాంటిది ఏమైనా ఉంటే నాకు వీలున్నటువంటి టైంలో మీ యొక్క మెసేజ్ చూసి అది వాల్యుబుల్ మెసేజ్ ఉంది, ఇది 10 మందికి తెలియాలంటే కనుక దాని గురించి మళ్ళీ ఈసారి మాట్లాడటం అనేది జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు మీరందరూ సురక్షితంగా ఉండాలని, మాస్క్ పెట్టుకోవాలని, దాని తర్వాత మీ ఇంట్లో మీరు జాగ్రత్తలు తీసుకొని మీ ఇంట్లో వాళ్ళని సురక్షితంగా ఉండాలని. అన్నీ ఓపెన్ అయినాయి కాబట్టి అనవసరంగా బయటకు వెళ్ళొద్దు, అనవసరంగా ప్రయాణాలు చేయొద్దు, అనవసరంగా మెట్రోలు, అనవసరంగా బస్సుల్లో పోవటం, అనవసరంగా సినిమాలో పోవటం, సో అలాంటివి చేయకుండా ఉండాలి. తప్పదు పోవాలి అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి. మాస్క్ లేకుండా మాత్రం ఎవరు కూడా క్రౌడ్లోకి, జనంలోకి మాస్క్ పెట్టకుండా వెళ్ళకండి. మీరు ఒక్కళ్ళే ఉన్నారు ఓకే, కానీ క్రౌడ్లోకి మీరు 10 మందిలోకి వెళ్తున్నారంటే మాత్రం మాస్క్ లేకుండా దయచేసి వెళ్ళకండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్.